సోదరి సోదరులారా, ఇంకా దేనికోసం నువ్వు వెయిట్ చేస్తా ఉన్నావు? ఇంకను నీ ఆత్మను సిద్ధపరచుకొని ఉండకపోతే, ఇంకను నీ మనస్సును మార్చుకొని పరిశుద్ధతలోనికి ఇంకను రాకపోతే, ఇంకను నీ పాపాలను వదిలిపెట్టకపోతే, ఇంకను రహస్య పాప జీవితాన్ని వదిలిపెట్టకపోతే, ఇంకను రెండు రకాలైనటువంటి జీవితాలను నువ్వు వదిలిపెట్టకపోతే, కాస్త లోకము కాస్త భక్తి పైకి మారు మనస్సు కలిగి భక్తి కలవాడిగా కనపడుతున్నప్పటికీ కూడా ఇదిగో లోపల లోపల భక్తిహీనుడుగాను లోకస్తుడుగా జీవిస్తున్న జీవితం ఉంటే, ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇంకనో నువ్వు పాపను ప్రేమించే వ్యక్తిగాను, లోకమును ప్రేమించే వ్యక్తిగాను, శరీరాశను కోరుకుంటున్న వ్యక్తిగాను, లోకంలో ఉన్న సుఖాలను సంతోషాన్ని కోరుకుంటున్న వ్యక్తిగాను, ఈ లోకంలోనే నేను ఉండిపోదును అన్నటువంటి ఆలోచనతో ఉంటూ ఉంటుంటే, దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తా ఉంది, ఆ దినము కొద్ది మంది మీదకి ఉరి వచ్చినట్టుగా వస్తుంది. చూడండి, దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి అకస్మికముగా ఆకస్మికముగా నాశనము తటస్థించును. ఇది హల్లెలూయా. వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించం. ప్రభువు రాకడ రాబోతుంది ప్రియులారా. మీరు అనుకున్నటువంటి ఆ దినము వచ్చేటప్పటికి మనమంట కొద్ది మంది సిద్ధంగా లేనటువంటి వారికి అది నాశన దినం అయిపోయింది. ప్రభు వచ్చే దినము అత్యంత సమీపంగా ఉంది. చాలా మంది కూడా చాలా క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. ఇంకా గొప్ప గొప్ప వాళ్ళైతే ప్రభువు రాకడలో నాశనం అవ్వకుండా తప్పించుకుందామా అని చూస్తూ ఉన్నారు. భూమి మీద ఏ నరుడును శాశ్వతంగా బ్రతకలేడు. ప్రతి ఒక్కడు తన శరీరాన్ని విడిచిపెట్టేసి దేవుడు దగ్గరికి ఆత్మ వెళ్లాల్సిందే. ఈ శరీరం మట్టిలో మట్టిగా కలిసిపోవాల్సిందే. ఈ భూమి మీద ఎన్ని మందులున్నా, ఎన్ని శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధన చేసిన, ఎంత సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయినప్పటికీ ఏ ఒక్కడును శాశ్వతంగా జీవించలేడు. కొద్ది సంవత్సరాల తర్వాత ఆత్మ దేవుని దగ్గరికి వెళ్లాల్సిందే. ఆ ఆత్మకు శిక్ష ఉండబోతుంది. నరకాగ్ని గుండానికి నీవు చేరతావా? ఒకసారి నీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకో. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టుగా మారు మనస్సు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొందుడి ఈ యొక్క మాట నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ దినాల్లో ప్రపంచ నలు మూలల్లో కూడా ప్రకటించబడుతుంది. మారు మ్రోగిపోతా ఉంది. ఇంకను నీ చెవులు మూసుకుంటావా? ఇంకను నీ హృదయమును కఠినపరుచుకుంటావా? ఇంకను నీ రహస్య పాప జీవితాన్ని వదిలిపెట్టవా? ఇంకను నీ బుద్ధిని మార్చుకోవా? ఇంకను కఠినమైన నీ మనస్సును మార్చుకోవా? ఇంకను మలినమైనటువంటి నీ ఆత్మను, శరీరంగా మారిపోయినటువంటి ఆత్మను నువ్వు సరి చేసుకోవా? దేవాది దేవుడు అంటున్నాడు, పాపమునకు జీతం మరణము. పాపమునకు జీతం మరణం గనక పాపములో జీవిస్తున్నటువంటి నీవు ఆలోచన చేసుకో. నరకాగ్ని గుండంలో యుగ యుగాలు ఉండిపోతావేమో. నరకాగ్ని గుండంలో నీ పాపాలకు శిక్షణ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా? ఇదిగో నీ పాపాలను విడిచిపెట్టవా? నీ చూపులతో, నోటి మాటలతోనూ, ఆలోచనతోనూ, తలంపులతోనూ, క్రియలతోనూ అంతరంగములో శాశ్వతమైనటువంటి పాపమును కప్పిపెట్టుకుంటావా? యెషయా గ్రంథంలోను దేవుని యొక్క వాక్యంలోను సెలవిస్తా ఉన్నాడు కదా దేవుడు, ఇదిగో పాపం పులిచిన పిండితో సమానంగా ఉంది. సువార్తల ప్రభు చెప్తూ ఉన్నారు, పులిచిన పిండిని నీలో నుంచి తీసేయి, పులిచిన పిండి నీలో ఉండటానికి వీల్లేదు. దేవాది దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, పులిచిన పిండిని నీ దగ్గర నుంచి తీసేసేయి. పులిచిన పిండి నిన్ను ఏం చేస్తా ఉందంటే ఇంకను పాడు చేసేది. నా ప్రియమైన సోదరి సోదరులారా, పులిచిన పిండిని నువ్వు గనక దాచిపెట్టుకొని ఉన్నట్టయితే నరకాగ్నిగుండము సిద్ధంగా ఉంది. ఏంటి ఈ పులిసిన పిండి? ఏమిటి ఈ మరి అంతరంగంలో ఉన్న పాపం? నేను రక్షించబడ్డాను, నేను బాప్తిసం పొందాను, నేను అభిషేకం పొందుకున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను బైబుల్ చదువుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను కూడికల్లో పాల్గొంటున్నాను, అన్నీ చేస్తున్నాను అంటున్నావేమో. నా ప్రియమైన సోదరి సోదర, ఈ రాత్రి సమయంలో ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో, నీ అంతరంగాన్ని పరిశీలన చేసుకో. దేవుడు అంటున్నాడు కదా, ఈ రాత్రి నేను వస్తే గనక నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ రాత్రి నేను వస్తే గనక నా త్రాసులో నీవు తోక కలిగేటటువంటి పరిస్థితిలో ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడినట్లుగా, దేవుడు మనతో మాట్లాడినట్టుగా నిజమైన పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నావా? ఏ కోపమును మాని, ద్వేషమును మాని, శత్రుత్వమును మాని, కొళ్ళును, కుచ్చుటమును, అసూయను, ఈర్ష్యను, ద్వేషమును మాని, అపవిత్రతను విడిచిపెట్టి దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఏదైతే కూడదో అట్టి పాపములను విడిచిపెట్టి నువ్వు ఉన్నావా?
ఈరోజు ఈ రాత్రి సమయంలో నువ్వు పరిశీలన చేసుకోవాలి. లేదంటే గనక నా ప్రియమైన సహోదరి సోదరుడా, అయ్యా దయచేసి నా మాట వినండి, దయచేసి నా మాట వినండి. నరకాగ్నిగుండము బహుభయంకరము, అది నిత్య నరకాగ్నిగుండం. అక్కడ నువ్వు ఉండలేవు, అక్కడ నీ ఆత్మ, అక్కడ నీ శరీరము నిత్యము కాలిపోతాయి, మక మకల్లాడుచుంటది. అక్కడ ఆ అగ్ని ఆరదు, పురుగు సావదు, అక్కడ భయంకరమైనటువంటి అగ్నిగుండంలో పడిపోతావు. ఆ రోజున తల్లి ఉండదు, తండ్రి ఉండడు, భర్త ఉండడు, భార్య ఉండదు, పిల్లలు ఉండరు, నీ తోటి స్నేహితులు ఉండరు, ఎవరు నీతో పాటుగా ఉండరు. నరకాగ్నిగుండంలో నీ ఒక్కడివే, నీ ఒక్క దానివే నశించిపోతావు. యుగముల వరకు దేవుని యొక్క సన్నిధి నీకు ఉండదు, దేవుడన్న పేరు కూడా నీకు వినపడదు, దేవుడు కృప నీకు దూరంగా ఉంటది. యుగ యుగముల వరకు నశించిపోతావు, కాలిపోతూ ఉంటావు, ఎన్నటికి నీ దాంట్లో నుంచి బయటికి తీయబడు. నా ప్రియమైన సోదరి సోదరుడు, ఈ రాత్రి దయచేసి నీ ప్రవర్తన మార్చుకో, ఈ రాత్రి దయచేసి నీ దొంగ ప్రవర్తన మార్చుకో, నీ రహస్య ప్రవర్తన మార్చుకో, నీ పాపమును మానుకో, దేవుని యొక్క వాక్యమును విను, ఒబీడియంట్ గా నీ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా దేవుని దగ్గరికి తీసుకురా. రక్షణ పొందిన వాడివైతే, ఇంకా నువ్వు ప్రభుని అంగీకరించకపోతే, ఈనాడే నీ పాపములన్నింటినీ ఒప్పుకొని, నీ పాపములన్నింటినీ క్షమించమని ప్రభు పాదాలు పట్టుకొని ఈనాడే మారు మనస్సు పొందు. ఒకవేళ నువ్వు రక్షణ పొందినటువంటి వ్యక్తి అయితే, రక్షణ పొందినప్పటికీ ఇంకనో పాపంలో జీవిస్తూ ఇంకనో పరిపూర్ణత వైపు నడుచుకోనటువంటి వ్యక్తి అయితే, ఓ నా ప్రియమైన సోదరి సోదరా, దయచేసి నేడే నీ యొక్క ప్రవర్తన సరి చేసుకో. ప్రభువారు నిన్ను రక్షించింది మారు మనస్సు కలిగి ఉండాలని, నువ్వు ఒక వెలుగులాగా ఉండాలని, ఆయన మాదిరిగా పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలని, ఆయనలాగా ఆయనతో పాటుగా జీవించాలని, ఈ భూమి మీద అనేకులకి మాదిరిగా ఉండాలని, ఈ కొద్ది మందినైనా కానీ ప్రభు తట్టు తిప్పాలని, నీ మంచి ప్రవర్తనతోనూ నీ మంచి గుణ లక్షణాలతోనూ ప్రభు వైపు కొద్ది మందిని తిప్పాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, మాట లెక్క చేయకుండా ఉండబాక. ఇదిగో డోలు నడిపించట కంటే మాట వినట శ్రేష్టము. ఓ నా ప్రియమైన సోదరి, ఎన్ని మార్లు దేవుడితో మాట్లాడాడు, ఎన్ని మార్లు దేవుడు నీ ప్రవర్తన మార్చుకో, నీ యొక్క ఉద్దేశాలు మార్చుకో, నీ స్థితి మార్చుకో, ఇలాగ నువ్వు ఉండకూడదని చెప్పి తెలిసి కూడా ఇంకనూ అలాగుంటా ఉంటే, నా ప్రియమైన సోదరి సోదరుడు, దయచేసి దయచేసి ఈ రాత్రి సమయంలో దయచేసి నీ హృదయం అంతటిని దేవుని దగ్గరికి తీసుకునిరా. నీ హృదయం అంతటిని ప్రభు పాదాల దగ్గర పెట్టు, నీ హృదయం అంతటిని కడుక్కో. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ పాప మలినమంతటిని, ఓ ప్రభువా ఈ మలిన జీవితం నుంచి నాకు విడుదల దయచేయి. అయ్యా నేను జయించలేకపోతున్నా, ఈ పరిస్థితులన్నింటినీ నా నుంచి తీసేయి. నా హృదయంలో ఉన్న బంధకం, నా హృదయంలో ఉన్న మలినం, నా హృదయంలో ఉన్న అతిక్రమం, నా హృదయంలో ఉన్న దోషం, నా హృదయంలో ఉన్న తిరుగుబాటుతనం, నా హృదయంలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను నా ప్రభువా తొలగింపచేయి. ఎందుకంత కఠినంగా నీ హృదయాన్ని మార్చుకుంటావు? నా ప్రియమైన సహోదరి, దేవుని యొక్క మాట వినవా? ఎందుకు ఇంత కఠినంగా ఉంటావు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవుని దగ్గరికి నువ్వు వచ్చి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవుణ్ణి నమ్ముకొని నువ్వు, ఎన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ పరిశుద్ధమైన యేసు క్రీస్తు ప్రభువారు చూపిస్తున్నటువంటి జీవితంను ఇంకా ఎందుకు కలిగిలే నువ్వు, ఇంకా ఎందుకు కలిగిలే? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు, ఆయన చేత గద్దించబడిన తర్వాత నువ్వు శిక్షించబడతావు. నా ప్రియమైన సోదరి సోదరా, ఈ మాటలను తేలిగ్గైతే తీసుకోవద్దు. నేనైతే ఈ మాటలు మాట్లాడటం లేదు, కానీ వింటున్న ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలను తేలిగ్గా తీసుకుంటున్నావా? ఎంతకాలం పాటు నిర్లక్ష్యం చేస్తావు? ఎంతకాలం పాటు మారు మనసును పొందుకోకుండా, నీ పరిపూర్ణ జీవితాన్ని మార్చుకోకుండా, పరిపూర్ణంగా సాత్వికుడిగాను, మంచితనంతోను, దయాళుత్వంతోను, ప్రేమతోను, సంస్కారంతోను, విశ్వాసముతోను పరిపూర్ణంగా ప్రభువు తట్టు తిరగకుండా ఇంకెంతకాలం ఉంటాం? ఎందుకు ఇంకా ప్రవర్తన మార్చుకోవటంలా? ఎందుకు ఇంకా కఠినపరుచుకుంటూ ఉన్నాం? నా ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభు మాట ఆలకించు, ప్రభు యొక్క మాట ఆలకించు, ప్రభు దగ్గరికి రా, ప్రభు యొక్క తిరుగు. ఈ రాత్రి నీ హృదయాన్ని ప్రభుకి మరలా అప్పగించు. ఈ రాత్రి తిరిగి నీ హృదయాన్ని ప్రభు దగ్గరికి తీసుకొని రా. కొద్ది నిమిషాల పాటు ప్రభు సన్నిధిలో కూర్చొని నిన్ను పరిశీలన చేసుకో. అయ్యో ఇలా ఉంటే నువ్వెక్కడికి వెళ్తావు, ఇలానే ఉంటే నువ్వెక్కడికి వెళ్ళిపోతావు? ఓ నా ప్రియమైన సోదరి సోదరుడా, చూస్తున్నావా?
భయంకరమైనటువంటి ఈ యొక్క దినాల్లో మనకంటే మంచివారు, మనకంటే గన్లు నిన్న మనం చూసిన వారు ఈరోజు లేరు. మనకంటే బలవంతులు ఈరోజు లేరు. ధనము వారిని కాపాడలేకపోతున్నది, వారి జ్ఞానము వారిని కాపాడలేకపోతున్నది. నువ్వు అనుకుంటున్నావేమో దేవాది దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరించబడింది. నా ప్రియమైన సోదరి, కుమ్మరించబడింది, ఎవడను తప్పించుకోలేడు. నువ్వు రక్షణ పొంది పరిపూర్ణంగా సిద్ధపడి ఉంటే దేవుని సన్నిధికి వెళ్తావు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. నువ్వు రక్షణ పొంది ఉండకపోతే ఈరోజు దేవుని యొక్క ఆత్మ కార్యమును నువ్వు మాటలను నువ్వు ఆలకించు. నువ్వు ఇంకా నీ ప్రవర్తన పరిపూర్ణంగా మార్చుకోకపోతే ఇంకా ఇక అట్లానే జీవిస్తావా? ఇంకా ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, మనస్సు మార్చుకోకుండా, హృదయం మార్చుకోకుండా, పాత ప్రవర్తన వదిలిపెట్టకుండా, పాత బుద్ధులు వదిలిపెట్టకుండా, లోకపు బుద్ధులు వదిలిపెట్టకుండా ఇంకా అట్లానే బ్రతుకుతావా? ఇంకా అలాంటి బ్రతికే బ్రతుకుతావా? దయచేసి వినండి. ఇప్పటికి కొన్ని లక్షల మంది భూమి మీద చనిపోయారు ఈ సంవత్సరం. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇంకొన్ని లక్షల మంది చచ్చిపోబోతా ఉన్నారు. నా మాట వినండి, ఇంకొన్ని లక్షల మంది చచ్చిపోబోతా ఉన్నారు. ఓ, నిన్ను భయపెట్టడానికి నేను చెప్పడం లేదు, కానీ సత్యం చెప్తూ ఉన్నాను. నా ప్రియమైన సోదరి సోదరుడా, నీ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతే నువ్వు ఇదిగో నీ దినములు కొద్దిగా ఉన్నాయేమో ఆలోచన చేసుకో. నీ దినములు కొద్దిగా ఉన్నాయేమో ఆలోచన చేసుకో. ప్రభు రాకడ సమీపంగా ఉందేమో ఆలోచన చేసుకో. ఒకవేళ నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ శరీరం మట్లో కలిసిపోయింది, దానికి ఏం బాధ ఉండదు. నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? పాపం వల్ల వచ్చే జీతం మరణము అన్నాడు. పాపము పాపము పాపము, చిన్న పాపమునకైనా కానీ, మలినకరమైన పాపమునకైనా కానీ వచ్చే జీతం మరణమే. ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని మాటను ఆలకించవా, ఇకనైనా నీ ప్రవర్తన మార్చుకోవా, ఇకనైనా దయించి ప్రభు వైపు పూర్తిగా తిరగవా, ఇకనైనా నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవా, ఇకనైనా దేవుని యొక్క వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని మార్చుకొని కట్టుకోవా. అయ్యో అయ్యో అని గుండెలు బాదుకునే రోజు ఒకటి వచ్చింది. దయచేసి దేవుని వాక్యాన్ని వినండి. వారు అగ్నిలో పడి కాలుతున్నప్పుడు అయ్యో అయ్యో అని గుండెలు బాదుకుంటారు, పండ్లు నులుముతా ఉంటారు, కేకలు పెడతా ఉంటారు, ప్రభువా అంటారు, రక్షించంటారు, అనేక రకాలుగా వారు అంగలార్చినప్పటికీ దేవుడు కనీసం వారి వైపు తొంగి చూడడు. నువ్వు చీకట్లో ఉన్న బ్రతుకు బతుకుతున్నావా? పర్లేదులే, నేను మునుపటి పాపాన్ని విడిచిపెట్టాను, అంత పాపం ఇప్పుడు నా జీవితంలో లేదు, సగానికి సగం నేను మారిపోయాను, ఏయో కొన్ని కొన్ని పాపాలు మాత్రమే, కొంత కొంత బలహీనతలు మాత్రమే నా జీవితంలో ఉన్నాయని నిన్ను నువ్వు వెనకేసుకొని వస్తున్నావా? దేవుని ఆత్మ నిన్ను గద్దిస్తున్నాడు, ఎందుకు ఇంతకాలం తీసుకుంటున్నాను, ఎందుకు పరిపూర్ణంగా మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడటం లేదు, దేవుని యొక్క రక్తాన్ని హేళన చేస్తూ ఉన్నావా? యేసు రక్తం చేత కడగబడిన తర్వాత కూడా నువ్వు ఇంకనో శరీర సంబంధమైన జీవితాన్ని ఎందుకు ఇష్టపడుతున్నావు? శరీరానుసారం మనస్సును ఎందుకు కలిగి ఉన్నావు? దేవుని ఆత్మ నిన్ను హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఇంకా ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నావు? ఇంకా నీ సంవత్సరంలో ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేస్తావు? నీ జీవితంలో ఎన్ని దినాలు వేస్ట్ చేస్తావు? ఇంకా ఎంతో సమయము కాస్త లోకంలోనూ, కాస్త దేవుల్లోనూ, కాస్త క్రీస్తుతోనూ, కాస్త బయలుతోనూ, కాస్త అపవిత్రతోనూ, కాస్త పరిశుద్ధతోనూ జీవిస్తాం. దేవుని ఆత్మ నిన్ను గద్దిస్తున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరు, ఇంకా ఎంతకాలము తత్సారం చేస్తావు? బుద్ధి లేని కన్యకలు సరైన సమయానికి వారి సిద్ధుల్లో చూసుకున్నప్పుడు నూనె లేదు. వారు సరైన సమయానికి అప్పుడప్పుడు సిద్ధపడతామనుకుంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అయ్యో 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 అని పరిగెత్తుకుంటే అర్ధరాత్రి పూట వారు వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ప్రభు తలుపులు మూసేశాడు. ప్రభు తలుపులు మూసేసిన తర్వాత నువ్వేం చేయలేవు. ప్రభు తలుపులు మూసేసిన తర్వాత ఎవడు ఏం చేయలేడు. ఏ ప్రవక్త, ఏ అపోస్తలు, ఎవడు నీ తరపున ప్రార్థన చేయలేడు. ఎవరు ప్రార్థన చేసినా అది నెరవేరదు. నీ జీవితంలో తలుపులు మూయబడతాయేమో జాగ్రత్త. నీ జీవితంలో ప్రభు తలుపులు మూసేశాడు.
తెరవగలిగినటువంటి నాదుడు లేడు. ఓ నా ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వు గమనిస్తూ ఉన్నావా? భక్తి హీనులతో పాటుగా భక్తి కలిగిన వారు అనేకులు ప్రభు సన్నిధికి వెళ్ళిపోతా ఉన్నారు. నువ్వు గమనిస్తున్నావా? ప్రభు రాకడ సిద్ధపరచడానికి వాళ్ళు పైకి వెళ్తున్నారు. ప్రభుతో పాటుగా పరిశుద్ధులుగా ఆయనతో పాటుగా ఆయన దూతలతో పాటుగా తిరిగి సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి ముందుగా వారు వెళ్తున్నారు. అక్కడికి ముందుగా వెళ్తున్నారు పనులు చక్కబెట్టడానికి, ఆయన రాకడ కొరకు మార్గం సరళం చేయడానికి.